అంత పెద్ద ఎత్తున నిన్న జరిగిన సభ ప్రతి ఒక్కరూ కూడా వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఈ రాష్ట్రంలో బీసీలకు ఇచ్చిన గౌరవాన్ని ఆ వర్గాలకు ఈ ప్రభుత్వం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు వారికి ఇచ్చిన ప్రాధాన్యతని నిన్న ప్రతి ఒక్కరూ మనసులోనూ బయట దయస్ మీద అందరూ దాన్ని కొనియాడడం మాట్లాడుకోవడం జరిగింది. ఇది వాస్తవం, ఇది అత్యాశక్తి కాదు. ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో కూడా ఈ రాష్ట్రంలో ఉన్న బలహీన వర్గాలకి బలహీన వర్గ సోదరులు ఎవరైతే ఉన్నారో అందరికీ ఒక మాట చెప్పారు. అప్పుడు చెప్పారు, మొన్న చెప్పారు, నిన్న కూడా మళ్ళీ చెప్పారు. బీసీలు అంటే వెనుకబడిన తరగతి కాదు, బీసీ అంటే బ్యాక్ బోను. మాకు వెన్నెముక ఈ పార్టీకి ఈ ప్రభుత్వానికి మాకు అని చెప్పని నిన్న మళ్ళీ మళ్ళీ ఆయన చెప్పడం జరిగింది. బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ ఇది మా పార్టీ తాలూకు విధానం, మా స్టాండ్ కూడా. ఎందుకంటే ఎవరైతే మరి అలసత్వంతో నెగ్లెక్ట్ చేయబడిన కమ్యూనిటీస్ ఏమున్నాయో, వర్గాలు ఏమున్నాయో, ప్రజాస్వామ్యులు ఆయా ప్రభుత్వాలు వాళ్ళకి మనోధైర్యాన్ని ఇచ్చి చేయూతనిచ్చి చేయి పట్టుకుని పైకి లేకపోసిన బాధ్యత ప్రజలకు కింద పడిన ప్రభుత్వాలకి ఉన్నదన్న సహజం. అది ఏ ప్రభుత్వాలు వచ్చినా చేయవలసిన బాధ్యత. దురదృష్టం కదా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జరగలే. ఎంతసేపు మాటలకే పరిమితం అయ్యా తప్ప చర్చలో జరగలే. ఈ 300 సంవత్సరాల్లో నిన్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రసంగంలో ప్రతి ఒక్కరికి ఏం ఏం చేశాము, ఈ ప్రభుత్వం ఎంత ఖర్చు అయింది, ఆ ఖర్చులో ఎంత భాగాన్ని సింహభాగాన్ని ఈ వెనుకబడిన తర్వాత ఖర్చు చేసింది, వాళ్ళ తాలూకు ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి ఖర్చు చేసింది, వాళ్ళ జీవన సమతిని వాళ్ళ జీవిత విధానాన్ని మార్పుకి ఏ విధంగా దోహదపడింది అనేది నేను రోజున చెప్పారు. అవన్నీ కూడా అవాస్తవాలు కాదు, లేదా అంకిల్ క్వాలిటీ అంకిల్ మోసం కాదు, వాస్తవాలు అవన్నీ కూడా. అవన్నీ ఎందుకంటే అనుభవిస్తున్నా, ఈ రాష్ట్రం అనుభవిస్తున్నా, ఏదైతే సగభాగం ఉన్నారో అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసు. అవును, నా కుటుంబానికి ఈ సంక్షేమం ద్వారా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక 1 లక్ష వచ్చింది, 2 లక్షలు వచ్చాయి, 1,59 పథకాల ద్వారా వచ్చాయని తెలుసు. డిబిటీ ద్వారా, అలాగే నాన్ డిబిటీ ద్వారా నాకు ఇళ్ల స్థలం వచ్చింది, నాకు ఆరోగ్యశ్రీకి నాకు అవకాశం వచ్చింది, నా బాగు చేశారు. లేదు ఇంకా ఇంకో కార్యక్రమాన్ని మరి మా పిల్లలకి చదువులు చదివించారు, మంచి భోజనం, మధ్యాహ్నం భోజనం, మంచి గోరమద్ద భోజనం పెట్టించారు అని కార్యక్రమాలు నాకు మరొక సదుపాయాలు కల్పించారనేది ఆ వర్గాలకు వచ్చి ఉన్నారు. ఇది వాస్తవం. ఇది అందుకే అంత పెద్ద ఎత్తున వచ్చారు 80,000 మంది. మరి ప్రజాప్రతినిధులు ఒక వేదిక దగ్గర రావడం అంటే రాష్ట్ర నలుమూల నుంచి అది మాటలు కాదు. ఎప్పుడు ఏ ప్రభుత్వంలో కూడా ఎలాంటి కార్యక్రమాలు జరగలే, చేయలేదు కూడా, వాళ్ళు చేయలేపారు కూడా. నిన్న జరిగింది అది. కాబట్టి దీనికి దీంట్లో సహకరించిన ప్రతి ఒక్కరికి, వచ్చిన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి గారు ప్రసంగం ఇందామని విని మరి దాని నుంచి ఇంప్రెషన్ అయిన మరి ప్రతి ఒక్కరికి ఆ అందరికీ కూడా, అందుకే నేను ముందుగా ఆయన అందరికీ కృతజ్ఞతలు చెప్పాను. ఎందుకంటే ఈ ప్రభుత్వం మాది, ఈ ప్రభుత్వం మంది అనే రీతిగా నిన్న సభ జరిగింది. ఒక ధైర్యాన్ని ఇచ్చింది. సరే, నేను అట్ల నుంచి చూస్తున్నాను సభ స్టార్ట్ అయిన దగ్గర నుంచి. లేకపోతే ఓ తెలుగుదేశం పార్టీ, ఇంకో పార్టీ, లేదు వారికి సంబంధించిన మీడియా ఛానళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ మీడియా ఛానళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళ విమర్శలు కానీ వాళ్ళ మాటలు కానీ ఉన్నాయి, ఆ నాయకులు మాటలు కానీ ఉన్నాయి. ఓ నాయకుడు అంటాడు, నాకేం అర్థం అవ్వలేదు. రాష్ట్రంలో 10 మంది మంత్రులు ఉన్నారు, మంత్రులు అయితే బీసీ మంత్రులు ఉన్నారు కానీ వాళ్ళకి హక్కులు లేవు, వాళ్ళు ఎప్పుడు చేతులు కట్టుకునే ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఉంటారు అని అంటున్నారు. మరి గత ఉన్న మంత్రులకి ఏం చేశారు,
చంద్రబాబు పుదుమై చేసుకొని ఆయన పుదుమై చేసుకుని తిరిగారా చెప్పండి. ముఖ్యమంత్రి దగ్గర ఎవరైనా సరే ఎవరు పరిధిలో ఉంటారు తప్ప ముదాల్మై చేసుకొని ఈ రకంగా ఏంటో మాట్లాడింది అంటే నీ తడక సోదరునే నీ బీసీ సోదరునే నువ్వు కించపరుస్తున్నట్టు లెక్క కదా. ఆ మాత్రం ఇంకేది జ్ఞానం లేదు. ఆలోచన ఉండొద్దు మాట్లాడిన దానికి. నేను ఇప్పుడు 3.5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాను. ఏంటి నా మంత్రి నా నేను చేయన విధానంలో నేను చేయలేని పని ఏంటి? నాకంటే ఇంతకుముందున్న మన తెలుగుదేశం పార్టీలో చేసిన మంత్రులు నాకు ఆ సోకాళ్ళ పేర్లు చెప్పడం నాకు అవసరం లేదు కానీ వాళ్ళు చేసిన ఏది చెప్పనండి. సిబ్సిగా చెప్పనండి తల్లి నాకేమ పెద్దలే. అందరు చేతులు కొట్టుకుని చేతులు ముఖ్యమంత్రి దగ్గర చేతులు కట్టుకుని ఉండమా జోబులో చేపట్టుకుని ఉండమా లేకపోతే నిట్టాలు నిలబడి ఉండమా లేకపోతే ఆ పక్కన కుర్చీ వేసి కూర్చోడమా ఆయా సందాలు బట్టి జరుగుతుంటాయి. ఈ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ఆ పక్కన ఉన్న మీసీ మంత్రులందరూ రోజు అతని చూపు అతని పుస్తకం మీద ఒకడు ఇతని పుస్తకం మీద ఒకడు ఇద్దరు చేతులు ఒప్పుకొని చేతులు కట్టుకొని ఇద్దరు నలిసరికి మాట్లాడుతున్నారు. ఏంటిది వాటిది ఏ ఎక్కడికి వెళ్తుందో అర్థం అవ్వట్లేదు. ముందు ఆయా వర్గాలు ఉన్నవారు ఆ వర్గాలని గౌరవించుకోవడం నేర్చుకోండి. ఎవరి ప్రాపకం కోసమో ఎవరి ప్రాపకం కోసమో చులకం భావంతో మాట్లాడడం అనేది అది సమంజసం కాదు. ముందు మైండ్ సెట్ మారితే ఆ తర్వాత వ్యవహారాల మీద రాజకీయాలు వేరు గౌరవించుకోవడం వేరు. రాజకీయ కోణంలో మాట్లాడుకోని నేను మంత్రిగా ఉన్నప్పుడు నేను తెలుగుదేశం పార్టీ మంత్రిగా ఉన్నప్పుడు నేను ఈ వర్గానికి ఈ నా వల్ల నేనే ముఖ్యమంత్రి నొప్పించి నేనే ముఖ్యమంత్రి నొప్పి మెప్పించి ఈ కార్యక్రమం చేశానని చెప్పు. ఎస్ దానికి మేం చేసామో చెప్తాం. అలా పోటీ పడి ఆ వర్గాలకి వచ్చి మంచి చేసే పరిస్థితులు రావాలి. అది సమాజంలో రాజకీయాలు అంతే. అంతేగాని ఇవి ఈ పనికిమాల మాటలు కాదు. ఎస్ ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో పార్టీలు ఉన్న బీసీ పెద్దలందరూ కలిసి ఆలోచన చేసి ఈ రాష్ట్రం ఎప్పటి నుంచో ఈ కులాలు 139 కులాలు ఉంటే అందులో కొన్ని కులాలు ఏదైతే 10,000 జనాభాకి ఎక్కువ కులాలందరూ కూడా మమ్మల్ని కార్పొరేషన్ కావాలని కోరుతున్నారు. కార్పొరేషన్ వస్తే ఆయా సామాజిక ఆ వర్గాన్ని గుర్తింపు ఇచ్చేటట్టు అనుకుంటున్నారు కాబట్టి ఇది చేయాలని కోరాం. వేస్తానైనా ఆయన కార్పొరేషన్లు పెట్టడానికి ఆయన ఆయన ప్రిపేర్ చేశారు. దానికి డబ్బులు ఇచ్చారా దానికి ఇది ఇచ్చారా? దాంతోపాటు ఆయన చెప్పారు మేము మాట మా సమావేశంలో ఎస్ అదే కాదు ప్రతి నామినేటెడ్ పోస్టులను 50% ఇస్తున్నాను చేద్దామన్నా అని చెప్పి చెప్పారు. అవాళ చేసి చూపెట్టారు. నువ్వెందుకు చేయలేదు? మీ అధికారం ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? ఎందుకు మీ నాయకుడిని అలా జరగలేదు? చక్క ప్రయత్నం చేసుకొని చెరసో వాగించుకొని తిప్పడానికి ప్రయత్నం చేశారు కానీ ఎప్పుడు ఆ కార్యక్రమం ఆలోచన చేశారా? ఇవాళ ఒక గ్రామంలో నుంచి ఒక ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఒక బలహీన వరకు వాడు అయ్యాడంటే వారికి ఎంత గౌరవం? ఓ మార్కెటింగ్ చైర్మన్ అయ్యాడంటే బలహీన వర్గం వాడు బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్సీ కానీ మ్యాడ్ కానీ వారికి ఎంత గౌరవం అక్కడ? మరి దానికోసమే కదా మనం పొంగులాడాము. అది ఆలోచన లేదా మీకు? అది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపెట్టారు.